వెల్కమ్ టు విలాగ్ మీడియా. ఈ వీడియోలో మనం ఏఐ యూజ్ చేసుకొని ఒక నార్మల్ ఇమేజ్ని ఇలా ఎలా క్రియేటివ్గా చేసుకోవాలో చూద్దాం. సో ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను డిస్క్రిప్షన్లో రెండు వెబ్సైట్స్ ఇస్తాను, ఆ వెబ్సైట్స్లో నుంచి మీరు ఈజీగా చేసుకోవచ్చు. ఫస్ట్ మనం ఏ స్టైల్లో చేయాలనుకుంటున్నామో ఆ స్టైల్ ఇమేజ్ని మనం డౌన్లోడ్ చేసుకోవాలి. లెట్స్ సే ఇప్పుడు నేను రామ్ ఏఐ అని కొడుతున్నాను ఈ వెబ్సైట్లో. ఇది పింట్రెస్ట్. నేను డిస్క్రిప్షన్లో ఈ వెబ్సైట్ ఇస్తాను, మీరు దీన్ని క్లిక్ చేసి దీన్ని యూజ్ చేసుకోండి. ఓకే, సో నాకు ఇక్కడ చాలా ఇమేజ్ వచ్చినాయి, నేను ఒక ఇమేజ్ని సెలెక్ట్ చేసుకుంటాను. సో నేను ఈ ఇమేజ్ మీద వర్క్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ ఇమేజ్ నేను డౌన్లోడ్ చేస్తాను. మీరు ఏ ఇమేజ్ అని సెలెక్ట్ చేసుకోవచ్చు. మీరు డిఫరెంట్ డిఫరెంట్ ఇమేజెస్ తోటి డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ చేసుకోవచ్చు. కార్టూన్ ఇమేజ్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో నేను దీన్ని డౌన్లోడ్ చేశాను. దాని తర్వాత నాకు దీన్ని వేరే ఇమేజ్తో రీప్లేస్ చేయాలనుకుంటున్నాను. నేను ప్రభాస్ ఇమేజ్ తోటి ఆ ఇమేజ్ని రీప్లేస్ చేయాలనుకుంటున్నాను. సో నేను ప్రభాస్ ఇమేజ్ని డౌన్లోడ్ చేస్తాను. కొంచెం క్లియర్గా ఉన్న ఇమేజ్ని డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, సో ఇది అయిపోయిన తర్వాత చూడండి, ఈ ఇమేజ్ని ప్రభాస్ ఫేస్ తోటి స్వాప్ చేద్దాం అనుకుంటున్నాను. సో నాకు ఈ లుక్లో ప్రభాస్ కనిపించాలన్నమాట. ఇప్పుడు నేను దాన్ని ఏం చేస్తానంటే, నేను డిస్క్రిప్షన్లో ఇంకో వెబ్సైట్ ఇస్తాను, ఆ వెబ్సైట్ని క్లిక్ చేయండి. ఈ సాఫ్ట్వేర్ ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. ఇది కంప్లీట్లీ ఫ్రీ టు యూజ్ అనమాట. ఓకే, సో నేను ఇక్కడ చూస్తే ఫేస్ స్వాప్ అని వచ్చింది కదా, దాని కిందే స్టార్ట్ ఫేస్ స్వాపింగ్ అని ఉంది, చూడసారా. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఒరిజినల్ ఇమేజ్ మనం ఏదైతే డౌన్లోడ్ చేసామో ఆ ఇమేజ్ని ఇక్కడ తీసుకోవాలి. ఈ ఇమేజ్ని మనం తీసుకోవాలి. మనం ఇప్పుడు ఇక్కడ ఇంకోటి చూసారా, ఇక్కడేమో ఒరిజినల్ ఇమేజ్ పెట్టాము, ఏదైతే రామ్ లుక్ ఉంది చూసారా, ఆ లుక్ని మనం ఇక్కడ తీసుకున్నాము. ఏ ఇమేజ్తో స్వాప్ చేయాలనుకుంటున్నామో ఆ ఇమేజ్ని ఇక్కడ మనం పెట్టుకోవాలన్నమాట. సో ఇప్పుడు నేను ప్రభాస్ ఇమేజ్తో స్వాప్ చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి ప్రభాస్ ఇమేజ్ ఇక్కడ పెట్టుకోవాలి. సో ఈ రెండు అయిపోయింది కదా. ఇక్కడ స్టార్ట్ ఫేస్ స్వాపింగ్ అని ఉంది, దాని మీద ఒక్కసారి క్లిక్ చేస్తే డన్, ఇప్పుడు మ్యాజిక్ బిగిన్ అవుతుంది. చూడండి, మీరు ఏం చేయకలేదు, జస్ట్ వెయిట్ చేయండి అంతే. ఇది ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉంది, చాలామంది తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నాను. చాలా ఒక 5 to 10 seconds ఈజీగా ఇమేజ్ని మార్ఫ్ చేసేస్తుంది. మీరైతే రాముడి లుక్ని ఇంకే హీరోతో స్వాప్ చేయాలనుకుంటున్నారో కింద కామెంట్లో పెట్టండి. సో అయిపోయింది, మనకి అవుట్పుట్ వచ్చేసింది. చూడండి, చూసారా ఎంత బ్యూటిఫుల్గా క్రియేట్ చేసిందో. సో ఇప్పుడు నాకు ఇమేజ్ కావాలనుకుంటే నేను డౌన్లోడ్ చేసుకోవచ్చు. చూసారు ఎంత బాగుందో. సో ఇంకొక ఇమేజ్ మీద కూడా వర్క్ చేసి చూద్దాం. ఈసారి కపుల్ ఇమేజ్ మీద వర్క్ చేసి చూద్దాం. ఓకే, సో ఇప్పుడు నేనేం చేస్తానంటే కార్టూన్ కపుల్ ఏఐ అని కొడుతున్నాను పింట్రెస్ట్లోనే. ఓకే, చూడండి మనకు చాలా డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ వచ్చినాయి. మనకి దాంట్లో ఏది నచ్చిందో మనం తీసుకోవచ్చు. సో నాకు ఇది నచ్చింది, దీని మీద వర్క్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, సో నేను ఇప్పుడు దీన్ని డౌన్లోడ్ ఇమేజ్ చేస్తున్నాను. అయిపోయిన తర్వాత మళ్ళీ ఇమేజ్ స్వాప్లోకి వెళ్ళిపోయాను. ఇక్కడ మల్టిపుల్ స్వాప్ ఫేస్ అని చూసారా, దాని మీద క్లిక్ చేస్తున్నాను. ఈసారి ఇక్కడ ఫేస్ స్వాప్ పక్కన మల్టిపుల్ స్వాప్ ఫేస్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేశాను. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత మన ఒరిజినల్ ఇమేజ్ ఏదైతే మనం కార్టూన్ స్టైల్లో డౌన్లోడ్ చేసాం కదా, దాన్ని క్లిక్ చేద్దాం. ఓకే, క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మన 2 faces వచ్చినాయి. ఇక్కడ మేల్ ఫేస్ వచ్చింది, ఇక్కడ ఫిమేల్ ఫేస్ వచ్చింది. మెయిల్లో మనకి ఎవరు కావాలనుకుంటే వాళ్ళు పెట్టుకోవచ్చు, అంటే మన ఇమేజ్ మన ఓన్ ఇమేజ్ కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ దీన్ని రైట్ వేలో యూజ్ చేసుకోవాలి, మంచిగా యూజ్ చేసుకుంటే బాగుంటుంది. అబ్బాయి ఫేస్లో నేను ఈ ఫోటో పెడుతున్నాను, అమ్మాయి ఫేస్లో తిన్ను పెడుతున్నాను. ఇప్పుడు చూద్దాం ఇది ఎలా వర్క్ అవుతుందో. ఇక్కడ స్టార్ట్ మల్టీ ఫేస్ స్వాపింగ్ అని చూసారా, దాని మీద క్లిక్ చేద్దాం. ఇదేంటి, జస్ట్ అలాగా మనకి ఒక ఇమేజ్ తీసుకోవాలి, ఏ స్టైల్లో కావాలో ఇమేజ్ తీసుకోవాలి,
ఏమైతే స్వాప్ చేద్దాం అనుకుంటున్నాం ఆ ఏమైతే తీసుకొని స్టార్ట్ స్వాపింగ్ అని కొట్టామంటే చాలు, ఇంకా మ్యాజిక్ బిగిన్ అవుతుంది. చాలా చాలా సింపుల్ ఇది. ఒక 5 to 10 seconds మనకి అవుట్పుట్ కూడా వచ్చేస్తుంది అన్నమాట. ఇది మొబైల్లో కూడా యూజ్ చేసుకోవచ్చు మనం. ఇందుకు వచ్చేసారా ఎంత బ్యూటిఫుల్గా చేసిందో. ఇప్పుడు ఇమేజ్ నేను డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ కింద డౌన్లోడ్ అనుకుంటానంటే డౌన్లోడ్ అయిపోతుంది. ఓకేనా, చూడండి చూసారా ఎంత బాగా చేసిందో. ఈజీ, ఒక 10-15 seconds అయిపోతుంది అన్నమాట. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. చూసారుగా ఒక నార్మల్ ఇమేజ్ని ఏఐ సహాయంతో మనం డిఫరెంట్ స్టైల్స్లో ఎలా చేసామో మీరు కూడా ట్రై చేయండి, ఫన్గా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.